జిల్లా కేంద్రంలోని ఇరవై రెండవ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో జ్యోతి హైస్కూల్లో హరితోత్సవ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు జీనుడితో పాటు బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి, వార్డు కౌన్సిలర్ గాజుల రాజేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జీవన్రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాలను హరిత జగిత్యాలుగా మార్చడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని మొక్కలను పెంచాలని, మొక్కలు పెట్టడంతో పాటు మొక్కలను పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆయన అన్నారు. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. ప్రకృతి వణిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా, ప్రాణం పోసే అమ్మను నేనురా. మీ అమ్మ
individualization, the new lifestyle. Of course, we have changed it totally. Our hand carry access now. Our ears closer to the cries of the nature. How long will we go like this? Are we fools? To imagine a new world without risk. Friends, the time has crossed. We must realize. We must protect our environment. We must protect our trees. Not merely for us, for all the generations next to come. Trees must be our promise for all the next generation. Thank you for lending me your ears. Jita madam. So, I welcome you all. The program Jyoti Haritotsav, as per the government conducting this program every year in the month of July. So in this program, sir, our chief guest last year, in the same dais, he has given one word. That every student should plant a to each and everybody. And one more, our important guest, the madam, Vijayalakshmi madam also, every time, whenever we call to the our school program, she used to come and encourage us. Really, sir, we are, madam, really, we are also very thankful to you. Once again, I am very happy, and last one of our honors, the students also sitting here and they are waiting for you, our teachers and parents, everybody who ever gave the time, valuable time and spend here. Thank you, madam. Haritaramlo Bhaganga, 22వ నందు చెట్టు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా జ్యోతి హై స్కూల్ విద్యార్థులు పాల్గొనడానికి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ సాధన సభ్యులు పెద్దలు జీవనన్న గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ విజయనగరం మున్సిపల్లో 2015-16లో 100,000 మొక్కలు నాటాం, అదే 16-17లో 2,25,000 మొక్కలు నాటాం జగిత్యాల పట్టణంలో. అది యొక్క స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా జగిత్యాల మున్సిపాలిటీకి ఒక హరిత అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇవాళ 2017-18లో కూడా ఇవాళ దానికన్నా మించి మొక్కలు నాటినట్టయితే ఇవాళ జగిత్యాల హరిత జగిత్యాలుగా మార్చడానికి అందరూ కూడా కంకణ బద్దులై చేయవలసి ఉంది. చెట్టు తీసుకుపోయి మీ ఇంటి యొక్క నాటి ఊకునడు కాదు, రోజు ఉదయం పొద్దున్నే నీళ్లు పోసి స్కూల్ రావాలనే సందర్భంగా కోరుతూ నాకు అవకాశం వస్తున్న కరస్పాండర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీ హరితారం కార్యక్రమంలో భాగంగా జ్యోతి హై స్కూల్ వారు 22వ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రతి సంవత్సరం మనం హరితారం కార్యక్రమాన్ని జరుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఇంతమంది పిల్లలకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ కూడా సాధ్యమైన అంతవరకు, అంటే ఎంత ప్లేస్ ఉంటే అన్ని మొక్కలు నాటి వాటిని పెంచాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా గతంలో ఏవైతే మొక్కలు పెట్టారో వాటికి నీళ్లు పోస్తూ సంరక్షించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఈ ఏడాది కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఈ హరితహారంలో భాగస్వామ్యం కావాలని కోరుతూ విద్యాల పట్టణంలో హరితహారంలో భాగంగా జ్యోతి హై స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి మరియు ఈ వార్డు డాక్టర్ రాజగోపాలాచారి గారు మరియు ఇక్కడ విచ్చేసిన టీచర్స్ అందరికీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులందరికీ కూడా లేట్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినందుకు అందరికీ కూడా సారీ తెలియజేసుకుంటున్నాను. నిజంగా లాస్ట్ ఇయర్ కూడా ఈ హరితహారంలో భాగంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పిల్లల గురించి చెప్పడం, పిల్లలకు తెలియజేసే విధంగా అన్ని కార్యక్రమాల్లో పిల్లలను పార్టిసిపేట్ చేసే విధంగా స్కూల్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వారు ఉద్దేశంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ చెట్టు నాటే కార్యక్రమాన్ని, అలాగే జగిత్యాల పట్టణంలో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చాలా మంది విద్యార్థులు ఉన్నారు, వారి ఇళ్లను నాటినట్టయితే అది ఆ చెట్లను పరిరక్షించినట్టయితే జగిత్యాల హరిత జగిత్యాలుగా మార్చడానికి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన జగిత్యాల టౌన్కి ఇచ్చిన టార్గెట్ను ప్రతి ఒక్కరూ ముందుండి ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరినీ కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు, అలాగే మాకు కూడా అవకాశం కల్పించిన స్కూల్ యాజమాన్యాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో భాగంగా
జ్యోతి హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నారు. ఈనాటి హరితహారం కార్యక్రమ నిర్వాహకులు, ముఖ్యంగా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు, బోధకులు, పాతికేయ సోదరులు, ఈ ప్రాంత ప్రముఖులు అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ముందుగా క్షమించాలని చెప్పని కోరుతూ, వాస్తవంగా కొంత కాలయాపన జరిగింది. విద్యా బోధంతో పాటుగా సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలనేటువంటి ఒక భావన తలంపుతోని మరి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహింపచేయాలని చెప్పి తలంచినందుకు మీ వారిని హృదయపూర్వకంగా, వాస్తవంగా విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రాథమిక హక్కులు, ఈ పౌరుల ప్రాథమిక హక్కు అయినప్పటికీ ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో బోధనా సౌకర్యాలు కల్పించలేకపోతున్న పరిస్థితులలో సామాన్య నిరుపేద వర్గాలు కూడా ప్రైవేట్ విద్యాలయాలపై ఆధారపడేటువంటి పరిస్థితి రావటం, వాస్తవంగా అప్పుడప్పుడు ఈ ప్రైవేట్ విద్యాలయాలే లేకుండా ఉంటే మరి విద్య అసలు ఏమవుతుందనేది కూడా ఆశ్చర్యం కలుగుతుంది. మా జగిత్యాల పట్టణంలో ఒకప్పుడు సిద్ధార్థతో ఆరంభమైనటువంటి ఒక పాఠశాల, అది జ్యోతి కానివ్వండి, మానస కానివ్వండి, సూర్య కానివ్వండి, నలువైపులా విస్తరింపబడి దాదాపు ఒక 10,000 మంది విద్యార్థులకు విద్యా బోధన అందింపజేస్తుందని చెప్పంటే నేను ఇవ్వ కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను చెప్పండి. ఇది అంటే కమర్షియల్ గానే అని భావించకుండా ఏదైతుందో ఇందులో బోధకులకు ఉపాధి అవకాశాలు కల్పించండి, దాంతోపాటుగా భోజన సౌకర్యం కల్పించండి, అన్ని విధాలు కూడా ఒక విధంగా మీరు నిర్వర్తిస్తున్నటువంటి ఒక బాధ్యత నేను ఈ పాఠశాలలో ఏదైతే భావి భారత పౌరులు తీర్చిదిద్దటంలో మీరు పోషిస్తున్న పాత్రను నేను అభినందిస్తా. స్థాయిలో అది పిల్లలకి ఏదైతుందో తెలిసి తెలియని ఒక వయసు, ఆ వయసులో పిల్లలను విద్య పట్ల ప్రోత్సాహం కలిగించే ఒక బాధ్యత ఉపాధ్యాయ బృందం నేర్చుంటుందో పిల్లల తల్లిదండ్రులు కూడా అనుకుంటుందని చెప్పండి. మరి పిల్లల తల్లిదండ్రులు ఏదైతుందో మరి మార్పు వచ్చింది, పిల్లల తల్లిదండ్రులు కూడా ఎంత నిర్భయ వర్గాలైనా కానీ ఉదయం లేస్తే మన పిల్లలను తీర్చిదిద్ది టిఫిన్ డబ్బతోని పాఠశాల నాకు ఈనాడు అవకాశం కలిగించినటువంటి ఒక ముత్తు రాజేందర్ గారు, వాస్తవంగా నాకు లాస్ట్ 2-3 డేస్ కింద చెప్తున్నాను మా వార్డులో ఏదైతుందో హత్యకారం కార్యం నిర్వహించాలే, మీరు గత సంవత్సరం కూడా వచ్చి రావాలని చెప్పండి, తప్పకుండా వస్తాను చెప్పన్న ఒరిజినల్ షెడ్యూల్స్ 10-11 మధ్య అని చెప్పనుకున్నాం. గత జాప్యం జరిగింది, లక్ష్మీ గ్రామం గురించి అక్కడ కొంత జాప్యం ఏంటి మీద భావిస్తుంది చెప్పిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జయశేష్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మన పాఠశాల అంటేనే మనవి అనే ఒక బాగున్నటువంటి పెద్దలైనటువంటి మన జయిత్యాల శాసన సభ్యులు శ్రీ జీవరెడ్డి, మన కార్యక్రమం అన్నింటిలో కూడా మనది అంటూ పాల్పంచుకుంటూ ఎల్లవెల్ల మన సహకారాలు ఇచ్చినటువంటి జగిత్యాల్ ఫస్ట్ పర్సన్ శ్రీమతి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి దేవరెడ్డి గారికి, అలాగే మై బ్రదర్ యంగెస్ట్ లీడర్ గాలి రాజేందర్ గారికి, మై బ్రదర్ అర్చేరావు గారికి, అశ్వమేడ గారికి, రాజగోపాల్ గారి గారికి, తోటి కరస్పాండెంట్ మిత్రులు కైలాస గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి మాతాపితలకు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ అయినటువంటి వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.